అందరికీ నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక రిస్క్లో ఉన్నారు. ఆయన్ను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. ఈరోజు మీరు చూసే ఉంటారు, బుద్ధ వెంకన్న గారు మాట్లాడిన మాటలు, వరల రామయ్య గారు మాట్లాడిన మాటలు వినే ఉంటారు. ఆయన్ను టీడీపీ ఏ విధంగా టార్గెట్ చేసింది, సోషల్ మీడియాలో కూడా ఆయన కొన్ని రోజులుగా ఏ విధంగా టార్గెట్ అవుతున్నారు అనేది మనం బాగా చూసాం. మనం ఆల్రెడీ రెండు విశ్లేషణలు కూడా చెప్పుకున్నాం. అదే టైంలో కొడాలి నాని గారు స్పందించారు. కొడాలి నాని గారు, జూనియర్ ఎన్టీఆర్కి మాకు ఏమిటి సంబంధం, మేము ఇప్పుడు బయటకు వచ్చేసాం, మాకు ఆయనకి సంబంధం లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారి మనుషులం అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటల్లో ఒక అంతరార్థం ఉంది, అది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, ఎన్టీఆర్ని టార్గెట్ చేయడం వెనక ఉద్దేశం ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. అదే టైంలో ఎన్టీఆర్ని టీడీపీ నాయకులు అంటే కొడాలి నాని గారు ఎందుకు బయటకు వచ్చారు, కొడాలి నాని గారు ఎందుకు ఆ విధంగా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది, ఆయన మాటల్లో అర్థం ఉంది, ఒక రకమైన అర్థం ఉంది, అది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ వీడియో. దానికంటే ముందు ఇటువంటి కీలకమైన లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, రకరకాల సోషల్ మీడియా వేదికలుగా మన వీడియోలు పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించి క్షుణ్ణంగా స్థూలంగా శోధించి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ ఉద్దేశం. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ని టార్గెట్ చేసింది, ఎందుకు చేసింది అనేది అందరికీ తెలుసు. నారా భువనేశ్వర్ గారు ఎవరు? ఎన్టీఆర్ గారికి స్వయాన మేనత్త. ఆమెను అసెంబ్లీలో ఎలా మాట్లాడారు అనేది మన అందరం విన్నాం. అది నిజానికి వైసీపీ వాళ్ళు నేను మాట్లాడలేదు అని చెప్పుకున్నప్పటికీ ఒక వీడియో బయటకు వచ్చింది. కొంచెం భువనేశ్వర్ గారి పేరు నేరుగా ఎత్తకపోయినప్పటికీ లోకేష్ గారి పుట్టుకు గురించి మాట్లాడారు. ఒక కొడుకు పుట్టుకు గురించి మాట్లాడారు అంటే ఆ తల్లిని అవమానించినట్టే కదా. సో వైసీపీ ఈ విషయంలో ఎంత కవర్ చేసుకుందామన్నా సరే తప్పుకు దొరికిపోయింది. అలాగే నెల రోజుల కిందట వల్లభనేని వంశీ గారు నేరుగా మీడియాతోనే మాట్లాడారు. సరే, సో దాన్ని ఎన్టీఆర్ గారు కర్ర ఇరగకూడదు, పాము సవ్వకూడదని మధ్యస్థంగా ఖండించారు. ఒక్క నాయకుడు పేరు ఎత్తలేదు, ఒక్క పార్టీ పేరు ఎత్తలేదు. ఒక భారతీయ పౌరుడిగా నేను స్పందిస్తున్నాను అని చెప్పి శృతిమెత్తగా తప్పించుకునే, వివాదంతో తనకు సంబంధం లేదు, తను తప్పించుకునే విధంగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు అనేటట్టు స్పందించారు. అందుకే టీడీపీ కోపం వచ్చింది, టీడీపీ ఆవేదనలో అర్థం ఉంది, టీడీపీ ఈ విధంగా స్పందించడంలో అర్థం ఉంది. అదే ఎన్టీఆర్ గారు వంశీ అన్న అలా అనకుండా ఉండాల్సింది, వంశీ గారు ఎందుకు అలా అన్నారో, కొడాలి నాని గారు అసెంబ్లీలో అలా జరగకుండా ఉండాల్సింది, ఎవరెవరో నాయకులు మాట్లాడారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, దయచేసి అలా మాట్లాడొద్దు అని ఒక్క మాట. అదేమీ హెచ్చరిక కాదు. అట్లీస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాభిమానంతో గెలిచారు, ఆయన కూడా ఇటువంటి జరగకుండా ఉంటే బాగుంటుంది అని ఒక్క మాట చెప్తే అదేమీ హెచ్చరిక కాదు, అదేమీ భయపడి చెప్పినట్టు కాదు, అది వైసీపీ వాళ్ళని హెచ్చరించినట్టు ఉండదు, టీడీపీ వాళ్ళని కాస్త కూల్ చేస్తుంది. కానీ ఎన్టీఆర్ గారు అది కూడా మాట్లాడలే, ఆ మాట కూడా వాడలేదు. అందుకే టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. సో టీడీపీ ఆవేదనలో అర్థం ఉంది, టీడీపీ మాటల్లో అర్థం ఉంది. లేకపోతే ఎన్టీఆర్ చరిష్మా వాడుకోవాలనుకుంటున్న టీడీపీ ఎన్టీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది, అది అర్థం చేసుకోవాలిగా. ఎన్టీఆర్ ఇలా డబుల్ గేమ్ ఆడారు కాబట్టి టార్గెట్ చేసింది. సో ఇప్పుడు కొడాలి నాని గారు ఏమన్నారు, ఎన్టీఆర్కి మాకు సంబంధం లేదు, మేమెప్పుడో బయటకు వచ్చేసి వైసీపీ మనుషులుగా ఉన్నాము, ఆయన చెప్తే మేము కంట్రోల్ అవ్వడం ఏంటి, మాకు ఆయనకి సంబంధం ఏంటి అన్నారు. కానీ వల్లభనేని కొడాలి నాని గారు బయటకు వచ్చింది ఎప్పుడు, 2014 ఎన్నికలకు ముందు. కానీ ఆ తర్వాత కూడా కొడాలి నాని గారు ఎన్టీఆర్కి క్లోజ్ అసోసియేట్గా ఉన్నారు కదా, హరికృష్ణ గారి ఇంటి మనిషిగా ఉన్నారు కదా. హరికృష్ణ గారు మరణం సమయంలో కొడాలి నాని గారు ఇంటి మనిషిగా 4 రోజుల పాటు అక్కడే ఉన్నారు, పూర్తిగా 10 రోజులు ఆ కర్మ పూర్తయ్యే వరకు దగ్గరుండి చూసుకున్నారు. ఆ ఫోటోలు వీడియోలు కూడా మనందరం చూసాం. సో ఎన్టీఆర్కి కొడాలి నానికి ఏమీ చెడలేదు, ఇద్దరికీ బంధం అలాగే ఉంది, అలాగే కొనసాగుతుంది. అయితే ఎన్టీఆర్ చెప్తేనే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ చెప్తే వీళ్ళు కంట్రోల్ అవుతారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఎన్టీఆర్ కంట్రోల్ చేయాలంటే చేయొచ్చు, మాటలో ఆడొద్దు అని చెప్పాలంటే చెప్పొచ్చు, అది ఆయన ఇష్టం, ఎన్టీఆర్ ఇష్టం, వీళ్ళ ఇష్టం. వీళ్ళు కంట్రోల్ అవుతారా లేదా అనేది వీళ్ళ ఇష్టం ఆయన చెప్పిన తర్వాత. అయితే టీడీపీ బాధలో ఉండి ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తే కొడాలి నాని గారు మధ్యలో రియాక్ట్ అవ్వడం కూడా అనవసరమే. యాక్చువల్లీ ఎందుకు అనవసరం అంటానేమో, ఎన్టీఆర్ టీడీపీ మనిషి, నందమూరి కుటుంబ మనిషి, వాళ్ళు
పలానా వ్యక్తికి చెప్పాల్సింది అని చెప్పారు. అంటే వాళ్ళు ఎన్టీఆర్ని అన్నారు. అక్కడ కొడాలి నాని గారినో వల్లభనేని వంశీ గారినో ఏమీ అనలేదు టీడీపీ వాళ్ళు, ఎన్టీఆర్ని మాత్రమే అన్నారు. ఎన్టీఆర్ని టీడీపీ వాళ్ళు అన్నప్పుడు వైసీపీలో మంత్రిగా ఉన్న కొడాలి నాని గారు ఎందుకు రెస్పాండ్ అవుతారు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తొడుముకోవడం తెలుసు కదా, ఇదే అది. నేను విన్నాను ఆయన వరలరామయ్య గారు ఏమన్నారు, ఏమయ్యో వంశీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, కంట్రోల్, అలా మాట్లాడొద్దు, మీరు గతంలో సినిమాలు తీశారు కదా, మీ సినిమాలో పార్ట్నర్ కదా, మళ్ళీ ఏదో సినిమా తీస్తున్నారంట కదా, రాజకీయంగా మీరు అలా అని వరలరామయ్య గారు చెప్పారు. అంటే ఎన్టీఆర్ గారికి ఆయన చెప్పారు వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళని వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పండి అని. అప్పుడు స్పందిస్తే ఎన్టీఆర్ స్పందించాలి, లేదా ఇతర టీడీపీ నాయకులు స్పందించాలి. కొడాలి నాని గారు ఆ స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదు, కానీ స్పందించారు అంటే ఇక్కడ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు. అంటే మాకేం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదని ముందే చెప్పడం. సో దీని వెనక జరిగిన డ్రామా అంతా మనకి చాలా క్లియర్గా అర్థమైపోతాయి. ఎన్టీఆర్ గారు అలా స్పందించకూడదు, అలా స్పందించారు. ఎన్టీఆర్ అసలు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఎందుకు, సింపుల్గా నేను ఇందాక చెప్పాను కదా, అలా అనేస్తే ఏ ఇష్యూ ఉండేది కాదు కదా, టీడీపీ కూడా సాటిస్ఫై అయ్యేది. టీడీపీ తరఫున ఏమీ ఆయన ప్రచారం చేసేయక్కర్లా, టీడీపీ కండువా కప్పుకుని ఆయన ఏమీ తిరగక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రజాందోళనలో ధర్నాలు చేయక్కర్లా, అట్లీస్ట్ టీడీపీని సాటిస్ఫై చేసే విధంగా తన కుటుంబానికి మద్దతుగా ఒక మాట మాట్లాడితే బాగుండేది. అదే అక్కడ టీడీపీ బాధ, టీడీపీ ఆవేదన. అందుకే ఎన్టీఆర్ టార్గెట్ అయ్యారు. ఆ టార్గెట్ చేయడంలో అర్థం ఉంది. నేను కూడా ఆ రోజు 2 వీడియోలు చేశాను, కావాలంటే లింక్లో మీరు చూడొచ్చు. ఇది ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.